కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన పెట్రోల్ గ్యాస్ విద్యుత్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ నేతలు నిరసన దీక్ష చేపట్టారు. సంగారెడ్డి జిల్లా నారింకే నియోజకవర్గం కల్హేరు మండల కేంద్రంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. రైతులు పండించిన పంటను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని టీపీసీసీ ఉపాధ్యక్షులు సురేష్ షెట్కార్ నిలదీశారు. కాంగ్రెస్ పాలనలో గ్యాస్ 414 రూపాయలు, కానీ బీజేపీ పాలనలో 1000 రూపాయలు దాటిందన్నారు. పేదలపై భారం వేసిన పాపం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకే దక్కిందని ఎద్దేవా చేశారు. ప్రజలు వారికి బుద్ధి చెప్పే రోజులు వస్తాయని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యులు డాక్టర్ సంజీవరెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాకేష్ షెట్కార్, నియోజకవర్గ నాయకులు తాహేర్, రాఘవాచారి, పోచయ్య, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఆడ ఇల్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఒక కాలనీ లాగా ఈయన కాదు, సిరిగాపూర్ లో ఎస్సీ కాలనీ కూడా కృష్ణ సోదరుడు ఎక్కడ ఆడ కూడా లక్ష్మయ్యను వస్తుండే పాపమైన వాళ్ళందరూ సార్ దగ్గరికి వస్తే సిరిగాపూర్ లో ఎస్సీ సోదరులకు అందరికి కూడా అందరికి ప్లాట్లు అలాట్ చేసి వాళ్ళందరికి ఇల్లు శాంక్షన్ చేయడం జరిగింది. సిరిగాపూర్ లో కూడా మొత్తం అందరికి ఇల్లు శాంక్షన్ చేసి ప్లాట్లు అలాట్ చేసి ఇల్లు శాంక్షన్ జరిగింది. అంతేందుకు నారాయణకేడ హయాంలో సురేష్ షెట్కర్ గారు ఉన్నప్పుడు కూడా ఆడ మొత్తం ఆడ ప్లాట్లు తీసుకొని అందరు డ్రైవర్స్ కాలనీ అందరికి ప్లాట్లు అలాట్ చేస్తే ఈ రోజు అవన్నీ అతి అందరికి కూడా ఇల్లు శాంక్షన్ చేసినాం. వాళ్ళకి జాగలు ఇచ్చినాం, ఇల్లు శాంక్షన్ చేసినాం. 125,000 లక్ష 30,000 రూపాయలు కట్టుకొని మేము ఇస్తామని కాలనీ చేయడం జరిగింది అప్పుడు. కానీ దుర్మార్గం ప్రభుత్వం వచ్చిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని క్యాన్సిల్ చేసింది. అల్లుడు వస్తే ఆడమంటాడు, బిడ్డ వస్తే ఆడమంటాడు, అదే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామన్నారు. ఇప్పటి వరకు డబుల్ బెడ్రూమ్ కాదు కదా, ఒక్క ఇల్లు కూడా లేదని చెప్పి చెప్తా ఉన్నాం మీకు. ఇప్పుడు కొత్తగా సూరు పెట్టాడు అసెంబ్లీలో, ఏమని మీరు జాగ ఉంటే 3 లక్షల రూపాయలు ఇస్తారంట. 5 లక్షలు అని కేటీఆర్ చెప్తాడు, 3 లక్షలు అని హరీష్ రావు చెప్తాడు. మరి ఎవరిని నమ్మాలి? అసలు ఇస్తారా ఇయ్యారా? ఎంతమందికి ఇస్తారు? మళ్ళీ నిన్న కూడా చూసిన రోజు మీరు నిన్న పేపర్లో 300 గజాలు ఉన్న వాళ్ళకే ఇల్లు అంటారు. 300 గజాలు గరీబోకి 300 గజాలు జాగ ఉంటుందా అని అన్నారు. అరే నీకు జాగ యారుంటాడో కట్టుకోరాబోయే అని చెప్పియాలి. కానీ 300 గజాలు ఇల్లు ఉంటే ఇస్తారంట, 150 గజాలు ఉంటే ఇవ్వకూడదంట, ఇల్లు శాంక్షన్ చేయకూడదంట. చెప్పిన 300 గజాలు జాగ ఉన్న వాళ్ళు ఎంతమంది బీద రైతులు ఎస్సీలు కాని ఎస్టీ సోదరులు కాని 300 గజాల జాగ ఎక్కడన్నా ఉంటుందా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. ఎక్కడికెళ్ళి తప్పించుకునే లెక్క ఆ 3 లక్షలు కూడా ఇవ్వకూడదు అనే ఉద్దేశంతో చెప్తా ఉన్నారని చెప్పేసి 5 మందికి 10 మందికి ఇచ్చేది దులుపుకుంటుంది. ఏమని అంటే మేము గొల్లవరకు కట్ చేసినాం, గొల్లవరకు ఇచ్చేసినాం, గొల్లకూరుమల సభ పెట్టిన మన ఎవరు మన ఎమ్మెల్యే గారు నారాయణకేళ గొల్లకూరుమ సభ పెట్టింది. ఎవరికండి మీరు ఎవరికి ఇంకా చెవుల పువ్వు పెడుతున్నారు? మీరు మీ ముఖ్యమంత్రి ఎవరికి చెవుల పువ్వు పెడుతున్నారు? ఇవన్నీ సోదరులారా ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఇవన్నీ ప్రజలకు మీరు తీసుకుపోయి విడమర్చి చెప్పాలి, అయితేనే ప్రజలకు అవగాహన వస్తుందని చెప్పేసి మీకు చెప్పడం జరుగుతూ ఉన్నది. మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం, మొత్తము ఎస్సీ సోదరులకే కాదు ఎస్టీ సోదరులకు అందరికి అన్ని మండలాల్లో అన్ని గ్రామాలలో ఎస్సీ ఎస్టీ కుటుంబాలందరికీ కూడా అన్ని ఇతర కులాలకు కూడా దళిత బంధు అమలు చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని మేము సభాముఖంగా డిమాండ్ చేస్తా ఉన్నామని చెప్పి చెప్తా ఉన్నాం. ఇక నిరుద్యోగ సమస్య గురించి, ఉన్న ఉద్యోగాలన్నీ సిద్దిపేటలోకి పోతాయి. మన దగ్గర వరకు మేము ఇప్పుడు మళ్ళీ Article 371D అని చెప్పేసి గొప్పగా చెప్పుకుంటున్నాడు కేసీఆర్. Jeevan 317 మీద ఎంతో మంది పెండా వీడు ఉంటే మొగడాడ పిల్లలేమో తల్లిదండ్రి దగ్గర అత్తమామ దగ్గర, అది పరిస్థితి. ఈరోజు ఎంతో మంది ఎక్కడెక్కడో దూరం. మన స్థానికత ఆధారంగా తెలంగాణ వస్తే ఈ రోజు స్థానికత ఆధారంగా ఉద్యోగాలు ఇవ్వకుండా సీనియారిటీ ఆధారంగా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. మన ఉద్యోగాలు ఇచ్చినప్పుడేమో కొత్త జిల్లాల ప్రకారం ఇస్తాడు, మరి పాత జిల్లాల ప్రకారం ఇస్తాడు. కొత్త జిల్లాల ప్రకారం ఏమంటే మాకు మాకు లాభం అయితే నారాయణ కేడు కానీ అట్లా ఇవ్వకుండా పోతాడు. ఇవన్నీ కళ్ళబొల్లి మాటలు. ఎక్కడ చూసినా నేను మొన్న కూడా ముఖ్యమంత్రి గారు సభ వస్తే కేసీఆర్ గారికి కానీ హరీష్ రావు గారికి నేను ఛాలెంజ్ చేసిన, శ్వేతపత్రం విడుదల చేయండి, నారాయణ ఖేడ్ నియోజకవర్గానికి 1,000,000,000 రూపాయలు ఇచ్చిన అభివృద్ధికి గత 7 సంవత్సరాలలో ఇప్పుడు మీ సిరిసిల్ల సిద్దిపేట గజ్వేల్ కు 1,000,000,000 రూపాయలు తీసుకుపోయినారు. మొత్తం మా పైసలని అప్పుడు ఆంధ్రలో కొట్టుకొని పోతున్నారు. కానీ వాళ్ళకి దిక్కుతాం కానీ వాళ్ళేనే ఆంధ్రలో ఉన్న ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు మనం 1,000,000,000 రూపాయలు ఫండ్స్ తెచ్చుకున్నాం. కానీ దౌర్భాగ్యము బంగారు తెలంగాణ వస్తుందని చెప్పేసి సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే ఈ దౌర్భాగ్యము ముఖ్యమంత్రి ఏదైతే ఉందో టీఆర్ఎస్ ప్రభుత్వంలో వాళ్ళు తీసుకొని పోయి మొత్తం కొల్లగొట్టి మన నిధులన్నీ మొత్తం తీసుకొని పోయి పాపం గడుపుకుంటా ఉన్నారు. కాబట్టి ఇద్దరు తండ్రికి ఇద్దరు కొడుకులు పుట్టి ఇద్దరు కొడుకుల పెళ్ళి వాళ్ళకి మన్మాడు పుట్టి వాళ్ళకి ఇల్లు లేకపోయాయి,
కొత్త రేషన్ కార్డు లేకపోయి మరి ఏం చేస్తున్నది ప్రభుత్వం? ఇది బంగారు తెలంగాణ అంటే ఇదేనా అని చెప్పేసి అడుగుతా ఉన్నా. ఈ రేషన్ కార్డు గురించి ముఖ్యంగా ఒక పెద్ద కార్యక్రమం చేపట్టాలని చెప్పేసి చెప్తా ఉన్నా. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉండగా, ముఖ్యమంత్రి ఉండగా 9 రకాల సరుకులు ఇస్తుండే, నూనె ఇస్తుండే, చింతపండు ఇస్తుండే, కారం పొడి ఇస్తుండే, తర్వాత గోధుమలు ఇస్తుండే, చక్కెర ఇస్తుండే, బియ్యం ఇస్తుండే, 9 రకాల సరుకులు ఇస్తుండే. ఈ రోజు బియ్యం ఇస్తున్నాను పెద్దలు చెప్పుకుంటున్నావు, మరి వేరే సరుకులు ఏమైనా ఇస్తున్నావా? 9 రకాల సరుకులలో ఏమైనా సరుకులు మేము ఇస్తా ఉన్నావా అని చెప్పి చెప్తా ఉన్నాను. మరి నూనె 60-70 రూపాయలు ఉన్నది 150 రూపాయలు అయింది. మరి ఇవన్నీ అన్ని ధరలు నిత్యావసర సరుకులు ధరలు పెరిగినాయి, మరి దానికి కూడా రేషన్ పెట్టి కార్డు మీద దానికి కూడా ఇయ్యాలే అని చెప్పేసి చెప్తా ఉన్నాం. తయారు గారు డీలర్ బాగా తెలుసు, అప్పుడు కాంగ్రెస్ హయాంలో ఎన్ని ఇచ్చింది, ఇప్పుడు ఎన్ని ఇస్తా ఉన్నాం అని చెప్పేసి మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. మరో గరీబోడు కూడా మంచిగా బతుకుతాడు కాబట్టి ఈ ప్రభుత్వాన్ని గద్దె దించి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ప్రతి రైతు కూడా నడుం కట్టి ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాలని చెప్పేసి చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. ఏ విషయం వదలకుండా చెప్పడం జరిగింది. ఇక సంజయ్ రెడ్డి గారి మొత్తం మ్యానిఫెస్టోని చదివిస్తున్నాను, ఇక మనమేమి మాట్లాడకుండా. కానీ ఈరోజు ముఖ్య కార్యక్రమాల పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు మనకు పిలిపించి ఏమని పిలిపించిందంటే వరి ధాన్యం వడ్లే కానీ ఇప్పుడు మన వడ్లే కాకుండా మన కళ్యాణ మండలి కూడా జొన్నలు కూడా వేసుకున్నారు మనం, ఇంకా మన నారాయణగఢ ప్రాంతంలో శనిగలు కూడా ఇచ్చారు. ఆ జొన్నలకు శనిగలు కాదు ఇంకెవడు అడుగుతలేడు. అయినా కానీ మేము ఈరోజు మన ఎందుకంటే అందరి తరపు రైతులతో మా మాట్లాడే మనం కాంగ్రెస్ పార్టీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, ఇద్దరు బాధ్యత యుతంగా ప్రభుత్వంలో ఉన్నారు. మన రాష్ట్రంలో కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది, ఎవరు లేరు. కేంద్రంలో మోదీ బీజేపీ ప్రభుత్వం ఉన్నది. బాధ్యత ఎవరికి మాట్లాడతా? రాష్ట్ర ప్రభుత్వం చూడాలి, రాష్ట్ర ప్రభుత్వం ఖరీదు చేసి కేంద్ర ప్రభుత్వం పంపాలి, ఎఫ్సీఐ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి పంపితే వాళ్ళు తీసుకుంటారు. దీనికి ఇక పెద్ద పంచాయతీ చేసేదం పోయింది, ఎప్పుడు కానటువంటి పంచాయతీది వాడటం తీసుకుంటేనే అంటాడు మా అక్కడ మంత్రి కేంద్రంలో. మీరు చూస్తున్నారు పేపర్లు, టీవీలో చూస్తున్నారు, అందరు రోజే చూస్తారు. నేనేది చూసుకున్నా, నీవే చెప్తున్నావు. లేదు అది ఉప్పుడు బియ్యం అంటారు కదా బాయిల్డ్ రైస్, అరే బాయిల్ రైస్ నేను తీసుకున్నా, బాయిల్ రైస్ దానికి డిమాండ్ లేదు. నాకు సాదా రైస్ పంపు, సాదా రైస్ తీసుకుంటా. వేరే రాష్ట్రాలు ఉన్నాయి, మన 28 రాష్ట్రాలు ఉన్నాయి, పంజాబ్ హర్యానా ప్రతి రాష్ట్రంలో ఇప్పుడు అన్ని వాటిలో పండిస్తున్నారు. ముందు లేకుండా కథ అందరి వాళ్ళు వాడుతుంటే అందరి దగ్గర డిమాండ్ డిమాండ్ అయితే తప్ప అయిపోయింది. ఈయన అంటే లేదు ఈ బాయిల్ రైస్ అనేవి తీసుకున్నానని ఈయన మాకైతే అవసరం. మా ఏరియాలో బాయిల్ రైస్ మన ఏరియా ఎక్కడ అక్కడ ఏమున్నది కరీంనగర్ నల్గొండ మాకు రైతులకు అయ్యా మా వడ్లు కొంటావా లేదని మా సమస్య. నీవు సన్న బియ్యం తీసుకుంటావు, దొడ్డు బియ్యం తీసుకుంటావు, బాయిల్ రైస్ తీసుకుంటావు మాకు అనవసరము. మాకు వడ్లు రైతుల దగ్గర వచ్చినప్పుడు 1960 రూపాయలు ఏదైతే ఎంఎస్పీ ప్రైస్ ఉందో దాన్ని పెట్టి తీసుకునే బాధ్యత నీది. మేము అడుగుతున్నాం మా డిమాండ్ అంత. ఆ బాధ్యత ఎవరిది? రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం అంటే అప్పుడు రాజశేఖర్ గారు కాంగ్రెస్ హయాంలో ఐకేపీ సెంటర్స్ మహిళా సంఘాలకు ఏర్పాటైనప్పుడు ఐకేపీ సంఘాలకు ఏర్పాటు చేసి అమ్మ మీరు ఆ సంఘాలకు బాధ్యత తీసుకోండి, ఏ ప్రాంతం ఈ ప్రాంతంలో ఉన్న వడ్లను ప్రభుత్వం ఏదైతే మద్దతు ధర ఉందో ఆ మద్దతు ధర మీరు ఖరీదు చేయండి, వారి ద్వారా మళ్ళీ రైస్ మిల్లర్స్ పంపే ఏర్పాటు ఆ రోజు కాంగ్రెస్ హయాంలో రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి చేయడం జరిగింది. మరి అదే విధంగా వస్తా ఉన్నది. మరి కేసీఆర్ గారు మా చూస్తున్నాం గత 2 నుంచి ఒకసారి దొడ్డు బియ్యం అంటాడు, ఒక సన్న బియ్యం అంటాడు, రైతులకే ఏం ఇక ఏమియాలని అర్థం కాదు. మొన్న 6 నెలల కింద యాసంతికి మీరు ఏ వడ్డ వేయకుండి వరి వేస్తే ఉరి అన్నాడు. అరే రైతులు పంటలు పడినాయి, వర్షాలు పడ్డాయి, నీళ్ళు పుష్కలంగా ఉన్నాయి, 100 రూములు ఉంటుంది, 100 రూములో వేరే పంట ఏమి రాదు, ఏదైతే వరిని వేయాలా? ఇట్లా రైతుల ఇబ్బందులు రైతులకు ఉన్నాయి. రైతులు పంట పండించారు, నీ జుమేదారా కాదైపోదు అధికార రాష్ట్రంలో కేసీఆర్ గారు నీ బాధ్యతనా కాదా?
రాష్ట్రంలో ఉన్న నాయకులు టీఆర్ఎస్ ఢిల్లీకి పోయారు. ఢిల్లీలో బీజేపీ కదా హైదరాబాద్ ధర్నా చేసింది. నేను చూసిన పేపర్ 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 ఈ బీజేపీ నాయకులు బండి సంజయ్ అంతా హైదరాబాద్ ట్యాంక్ బండ్ కింద వాళ్ళు ధర్నా చేస్తున్నారు. ఇందిరా పార్క్ దగ్గర సెంట్రల్ మినిస్టర్ వచ్చేస్తారు. సెంట్రల్ మినిస్టర్ అందరు బీజేపీ వాళ్ళంతా ఈ ముఖ్యమంత్రి వాళ్ళ మంత్రులు ఎమ్మెల్యేలు నాయకులంతా ఢిల్లీకి పోయారు. ఢిల్లీ ఆడ ధర్నా చేస్తారు అంటే రైతులకు ప్రజలకు చెవులో పువ్వు పెడుతున్నారు. చెవులో అంటే పువ్వు పెట్టి మోసం చేస్తున్నారు. ఇద్దరు కలిసి డ్రామా ఆడుతున్నారు. రేపటి కాంగ్రెస్ మేమే తిట్టుకుందాం మనకే చూస్తారు పబ్లిక్ గా కాంగ్రెస్ మర్చిపోతారు అన్నాడు అనుకుంటున్నాడు. ఈ నాటకం నడుపుతున్నారు. అందుకే మన రేవంత్ రెడ్డి గారు మన బీసీ అధ్యక్ష గారు ఏమన్నారు అయ్యా నీవే లెటర్ రాసి ఇచ్చినట్ట పోయినసారి ఇది ఆఖరిసారి బయట రేస్ మేము తీసుకోము మేము ఎంత ఏ బియ్యం ఉందో అదే సప్లై చేస్తామని లెటర్ రాసి ఇచ్చింది. నువ్వు చెప్తావు ఒకటి చేసేది ఒకటి అంటే ఈ విధంగా ఈ రెండు ప్రభుత్వాలు మనకు మోసం చేస్తా ఉన్నాయి. ఇది ఒక వరిధాన్యం విషయంలో కాదు. ఈరోజు మన జొన్నలు కూడా పండలే మన నారాయణగారు కాన్సెన్స్ మన నల్లవల్ల కూడా పాపం చాలా మంది వరి వేయకూడదు జొన్నలు వేసారు. ఇప్పుడు ఆ జొన్నలు వస్తున్నాయి దానికి కూడా మద్దతు ధర కావాలి మనకు కనీసం 6,000 రూపాయలు క్వింటల్ తీసుకున్నా మరి ఇప్పుడు శనిగలనే చాలా శనిగ పంట వస్తున్నది దానికి 6,000 మద్దతు ధర కావాలా. ఇవన్నీ కావాలి కదా అవన్నీ పట్టించుకుంటలేరు మీరు మొత్తం పబ్లిక్ ఇద్దరు నాటకాలు ఆడుతుంది అంటే చూస్తున్నాం మరి ఏమైందిరా ఏమైందిరా అని అంటే అది ఒక్కటే విషయం కాకుండా పెట్రోల్ కానీ చూడండి పెట్రోల్ ధర ఏమో కాంగ్రెస్ హయాంలో 65 రూపాయల లీటర్ పెట్రోల్ ఉండే 14లో డీజిల్ 50-60 రూపాయలు డీజిల్ ఉంది. ఈరోజు మీరు చూస్తున్నారు ఇప్పుడెంత 123 రూపాయల పెట్రోల్ ధర మరి 107 రూపాయల డీజిల్ ధర గ్యాస్ సిలిండర్ ఎత్తుంటే 400 రూపాయలు ఉండే అప్పుడు ఇప్పుడు 1100 దగ్గర పోతుంది. అంటే సామాన్య రోజు మన జేబులకెళ్ళి పోతాయి పైసలు ఇవి రోజు రోజు సైకిల్ కొట్టడం పోగా పట్ట పెట్రోల్ పోగానే 100 రూపాయలు 100 పది జీయాలే పడుతుంది రోజు. అంటే నేను చెప్తున్నా ఇది మనం రోజు మనం మన అనుభవం అవుతున్నది మన చిన్న విషయం తీసుకోకూడదు. అదే మనం కర్ణాటక ఇప్పుడే కర్ణాటక పక్క రాష్ట్రం కదా మనం ఈ కర్ణాటక పోతే 12 రూపాయల పెట్రోల్ తక్కువన్నది 12 రూపాయలు డీజిల్ తక్కువన్నది ఎందుకు తక్కువన్నది అంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా 35-35 రూపాయలు తీసుకుంటుంది ఒక్కొక్క లీటర్ వెంబడి ఒక్క లీటర్ వెంబడి కేసీఆర్ 35 రూపాయలు పెట్రోల్ తీసుకుంటున్నాడు 32 రూపాయలు డీజిల్ తీసుకుంటున్నాడు. మళ్ళా హరీశ్రావు అంటాడు కేంద్రమే చేస్తుంది కేంద్రమే చేస్తుంది అన్న ఇద్దరు కూడా చూడదొంగలు. నేనేం ఏమో చెప్పదలుచుకున్నంటే ఇద్దరు కూడా తోడు దొంగలై రైతులకు సామాన్య ప్రజలకు మోసం చేస్తున్నారు. చూడు కరెంట్ బిల్లు మొన్ననే కేసీఆర్ అన్నాడు కదా తెలంగాణ వచ్చింది మనకి కరెంట్ 24 గంటలు కరెంటు ఇక కరెంట్ ధర పెంచేస్తావా లేదు అన్నాడు. మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోవడానికి మీ ముందుకొచ్చింది యశో విహార్ టీఎస్. నారాయణ ఖేడ్ టు హైదరాబాద్ హైవేకి అతి సమీపంలో వెలిసిన వెంచర్ యశో విహార్ టీఎస్ మీ ఇంటి నిర్మాణం కోసం గొప్ప అవకాశాన్ని కల్పిస్తుంది. 16.5 ఎకరాల సువిశాల ప్రశాంత వాతావరణంలో ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఫేస్లతో 100% పూర్తి వాస్తు ప్లాన్ తో ప్లాట్లు కలవు. నాలా మరియు డిటిసిపి నామ్స్ అనుమతితో వెంచర్ ప్రారంభం చేశాం. మన వెంచర్ లోని సదుపాయాలు అందమైన స్వాగత తోరణం, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, విద్యుత్ సరఫరా, విశాలమైన అంతర్గత రహదారులు, ఆహ్లాదకరమైన వాతావరణం కోసం పచ్చని మొక్కలు, ప్రత్యేకమైన పార్కు సదుపాయం కలదు, ప్రతి ప్లాట్ కి ప్రత్యేక నల్లా ద్వారా త్రాగునీటి సదుపాయం కలదు, భగవంతుడి ఆశీస్సుల కోసం దేవాలయం ఏర్పాటు సదుపాయం కలదు, అందరికీ అందుబాటు ధరల్లో ప్లాట్లు కలవు, అన్ని రకాల సదుపాయాలతో అన్ని రకాల పూర్తి అనుమతి పత్రాలతో వెంచర్ ప్రారంభం చేయబడింది. ఈ సదవకాశాన్ని నారాయణఖేడ్ పరిసర ప్రాంత ప్రజలంతా సద్వినియోగం చేసుకోండి. యశో విహార్ టీఎస్. వివరాల కోసం వెంటనే మీరు సంప్రదించండి
9579137871, 8639610293, 9618973605. Yesho Vihar TS. Hi, this is Swati Dixit. Please subscribe to SKS Fly TV.